హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొరుగులతో చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే స్నాక్స్ రెసిపీ. ఎలాంటి మసాలా పౌడర్లు వాడకుండా తయారు చేసుకోవచ్చు, ఎలా తయారు చేసుకోవాలో తయారు విధానం చూద్దాం. ముందుగా కరకరలాడే బొరుగులను తీసుకోవాలి. మనం తీసుకున్న బొరుగులు చాలా క్రిస్పీగా ఉండాలి. ఇలా క్రిస్పీగా ఉంటేనే మనం తయారు చేసుకునే ఈ స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం తీసుకున్న బొరుగులు వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలకు వేసుకోవడం వల్ల మనం వేసుకున్న వెజిటేబుల్స్ బొరుగులకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవచ్చు. ముందుగా ఇందులో నేను సన్నగా తురిమిన క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ కారప్పొడి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కారంగా ఉంటాయి కాబట్టి కారప్పొడి తక్కువగా వేసుకోండి. 1 పెద్ద సైజు టమోటాను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. 1/2 నిమ్మకాయ రసం వేసుకుంటున్నాను. నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల మనం తయారు చేసుకునే ఈ స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో 1/4 కప్పు మిక్చర్ వేసుకుంటున్నాను. నేను తీసుకున్న మిక్చరు కారపు బూందీ, పల్లీలు, జీడిపప్పు, సన్న కారపూస, అటుకులు ఉండే మిక్చర్ని తీసుకున్నాను. ఇలా బొరుగుల్లో వెజిటేబుల్స్ మిక్చర్ వేసుకున్న తర్వాత బొరుగులకు పట్టే విధంగా చేత్తో బాగా మిక్స్ చేసుకోండి. నేను తీసుకున్న బొరుగులు సాల్ట్ ఉన్న బొరుగులు తీసుకున్నాను కాబట్టి సాల్ట్ వేసుకోలేదు. చూసారుగా, ఎలాంటి మసాలా పౌడర్లు అవసరం లేకుండా ఇలా బొరుగులతో ఈజీగా స్నాక్స్ తయారు చేసుకోండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలా సింపుల్గా బొరుగులతో స్నాక్స్ తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మనం ఎలాంటి మసాలా పౌడర్లు వాడకుండా తయారు చేసుకున్న ఈ బొరుగుల స్నాక్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. బొరుగులతో తప్పకుండా ఇలా స్నాక్స్ తయారు చేసుకోండి. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.